హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చిన్న చేపల ఫిష్, ఫస్ట్ అయితే ఫిష్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కొని ఉప్పు కారం వేసి నానబెట్టాలన్నమాట, అంటే ఊరబెట్టాలి. ఒక 30 మినిట్స్ ఊరబెట్టేయాలి. నెక్స్ట్ అయితే గిన్నెలోకి అయితే మనం ఆయిల్ వేసేసుకొని, మెంతులు వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఆనియన్ పేస్ట్ రెండు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం పసుపు వేసుకుందాం. పసుపు తగినంత వేసుకుందాం, ఎందుకంటే చేప ముక్కలలో పసుపు వేయలేదు కాబట్టి. ఎందుకు కొంచెం పసుపు ఎక్కువనే వేసుకోవాలి, పసుపు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కలర్ కూడా. సో ఇప్పుడైతే ఉప్పు వేసేసుకుందాం తగినంత. ఇప్పుడు ఇదైతే మసాలా అన్నమాట, మెంతులు, అల్లం, ఎల్లిగడ్డ, చిలకర, ఈ మూడు కలిపి పేస్ట్ చేసేసినాను. సో మంచిగా ఫ్రై కావాలి ఇది కూడా. నెక్స్ట్ అయితే తగినంత కారం వేసుకొని బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత అయితే మనం శుద్ధంగా నానబెట్టేసుకున్న చేప ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చాలా కష్టం చిన్న చేపలు క్లీన్ చేయడం, బట్ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఓపికగా చేసుకోవాలి దీన్ని. సో చూసారు కదా, హెడ్ ఏం ప్రాపర్గా తీసేయడము, ఇంకా కట్ చేయడం ఇవన్నీ. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనం చిన్న చేపలను అయితే మంచిగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా ఉప్పు కారం కలిపేసేసుకొని మనం ఇందులోకి వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇంకా మనకైతే ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి వేసేసాను పైనుంచి. సో నెక్స్ట్ అయితే మనం టమాటో దైతే వేసేసుకుందాం. టమాటో మిక్సీ పట్టిన దాన్ని వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్నాం కదా. ఒకటేసారి కలుపుకుంటే ఏమవుతుందంటే చేపలు విరిగిపోతాయి, అందుకే కలుపకూడదు. జస్ట్ ఒకసారి ఇలా అన్నాను. నెక్స్ట్ చింతపండు పులుసు వేసేసుకున్నాం. సో చింతపండు పులుసు వేసేసుకుంటే ఏంటంటే ఇందులోకి మిక్స్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం చింతపండు పులుసు వేసేసుకొని బాగా ఉడకాలి. చాలా ఈజీ ప్రాసెస్. నేను కొంచెం కారం కూడా వేసాను, అంటే తక్కువ ఉంటే లాస్ట్కి వేసుకోవచ్చు కదా, ఆ విధంగా అయితే వేసేసాను. సో ఇప్పుడైతే నెక్స్ట్ మనం ఈ కర్రీని మంచిగా ఉడకబెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మసులుతుంది, ఇంకా మసులవాలి అన్నమాట. మనకి అర్థమవుతుంది ముక్క ఉడికిందా లేదా అని, కొంచెం ఇలా ప్రెస్ చేసి చూస్తే అర్థమైపోతుంది. సో ఈ విధంగా చేపల కర్రీని అయితే ఉడకబెట్టేసేసుకొని మంచిగా, అంటే మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, అంత శుద్ధంగా ఉడకబెట్టేసేసుకోవాలి. ఉడకబెట్టేసేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ అయిన చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనం ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఇది చపాతీస్లోకి, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ తింటే ఇంకా బాగుంటుంది.